మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా, మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది, మరణించక ముందే క్షమ ఎలా దొరుకుతుంది, క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు, నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా. మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో, అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఈ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం, చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, అవయవాల పాపాలను రక్తమే కడగాలి. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు, పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు, తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. ఆదాము నుండి మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కడపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాన్నైనా పవిత్రంగా చేస్తుంది.
క్షమించే దేవరు, రక్షించే దేవరు, కరుణించే దేవరు, కాపాడే దేవరు, నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా. చేసావు మహాఘోరములెన్నో నువ్వు చేసావు, నేరము చేసిన మనిషికి శిక్షే వేస్తావు, శిక్షకు కాలం రాసి ఖైదీ చేస్తావు, మనిషిని మనిషే శిక్షిస్తాడు. నువ్వు నేరం చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? చేసావు పాపం. మేమే ప్రారంభించాం దీంతో, అంటే డెప్యూటీ డైరెక్టర్గా మేమంతా కూడా పారిభాగస్థలం ఆల్రెడీ చేసి డోనర్ ఐడి కార్డు కూడా మేము పొందున్నాము. కాబట్టి కేవలం శారీరక మాత్రమే కాదు, అదృష్టవశాత్తు మరి మా బిడ్డ శారీరకి కుదిరితే ఎంతో మేము సంబరపడతాం. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి కేవలం శారీరక మాత్రమే కాకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరితోనైనా సరే ఒకవేళ మన బోర్ మేర మ్యాచ్ అయితే మా అందరూ మీ అందరూ తప్పనిసరిగా మేము మా బోర్ మేర డొనేట్ చేయడానికి, అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇప్పటివరకు చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేసాం, రక్తదానం చేసాం, మేమంతా మీరంతా కూడా చేశారు. ఇప్పుడు ప్రాణదానం చేయడానికి కూడా మనం అంతా సిద్ధపడ్డాం. వెరీ గుడ్, మనం ఇస్తున్నామని తెలిసి షాలి లాంటి మరి పేషెంట్, మరి బిడ్డ అనారోగ్యంతో ఉన్న బిడ్డకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా మన మధ్యకు వచ్చారు. మీ పేరు తండ్రి అమల, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విశాఖపట్నం నుంచి వచ్చారమ్మా, వెరీ గుడ్. యూ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్, ఇన్ థౌజండ్స్ నెంబర్స్, సో దట్ క్రెడిట్ గోస్ టు ది both this AITCC and battery. Bone marrow donation is different from blood donation. So intatvani noble oka udattamainatvanti ee karyakramaniki veladiga ee roju taralochina mee andarki kuda naa hardika shubhakamnalu. AP state lo mana ee organizers kuda first place lo unnaru. చారిటబుల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నందుకు ఇది, దిస్ ఇస్ ఏ నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎలాంటి లాభాపేక్ష ఏమీ లేకుండా ఈ కార్యక్రమం మన ఈ డాట్లీ వరల్డ్ ఇన్ అసోసియేషన్ విత్ ఏఐటిసి చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? ప్రేమైన దేవుని పిల్లారా, షాలినికి ఈ రోగం రావడం వల్లే ఈ పాట నేను రాయగలిగాను. అందుకే ఈ రోగం దేవుని మహిమార్థమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. షాలినికి నెల నెల ఈ రక్తం ఎక్కించాలి. ఈ రక్తం ఎక్కిస్తేనే షాలిని బ్రతుకుతుంది. మరి మనం చేసిన ప్రతి పాపానికి, మరణించినంత వరకు చేసే ఈ పాపాలకు యేసు రక్తం ఎన్నిసార్లు మనల్ని కడగాలి? అందుకే ఆ రక్తం కావాలని మీరు కోరుకోండి. యేసును నమ్మండి.